దుబ్బాక ఉప ఎన్నికలు మరో 2 నెలల్లో పూర్తి కానున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా బై ఎలక్షన్స్ పైన సంకేతాలు ఇచ్చింది. బీహార్ ఎన్నికలతో పాటే దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్థానాలకు కూడా పోలింగ్ నిర్వహిస్తామని ఈసీ పేర్కొన్నది. దీంతో నవంబర్లోపే దుబ్బాకకు కొత్త ఎమ్మెల్యే రానున్నారు. ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో అన్ని పార్టీలు దుబ్బాక పైన ఫోకస్ పెట్టాయి. అభ్యర్థి విషయంలో అధికార టీఆర్ఎస్ ఇంకా తేల్చుకోలేకపోతోంది. రామలింగారెడ్డి కుటుంబానికి ఇవ్వాలా లేక మరో అభ్యర్థిని నిలబెట్టాలా అన్నదానిపైన చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుత సంకేతాల ఆధారంగా సోలిపేట ఫ్యామిలీకి టికెట్ ఖరారయ్యే సూచనలున్నాయి. మరోవైపు మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తూ కేడర్ను సమాయత్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పైన ఇంకా స్పష్టత రాలేదు. పలువురు టికెట్ ఆశిస్తున్నప్పటికీ సీనియర్ను బరిలోకి దించాలన్న యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఇక బీజేపీ నుంచి రఘునందనరావు ఇప్పటికే ప్రచారంలో ఉన్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ తనకు ఓటు వేయాలని కోరుతున్నారు. కానీ అధిష్టానం ఆయనకి ఇంకా టికెట్ ఖరారు చేయలేదు. దుబ్బాక విషయంలో పార్టీ నాయకత్వం మరోలా ఆలోచిస్తున్నట్లు చెప్తున్నారు. రఘునందనరావు కాకుండా రెడ్డి సామాజిక వర్గం వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. తోట కమలాకర్ రెడ్డి పేరును పార్టీ నాయకత్వం పరిగణలోకి తీసుకున్నట్లు చెప్తున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2 సార్లు మినహా ప్రతిసారి రెడ్డి సామాజిక వర్గం నాయకులే గెలుస్తున్నారు. ఇక్కడి ప్రజలపైన రెడ్డి ప్రభావం బాగా ఉందని, అందుకే ఆ వర్గానికి టికెట్ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే కమలాకర్ రెడ్డి కార్యకర్తల సమావేశాలు కూడా నిర్వహిస్తున్నాడు. రఘునందనరావు వెంట ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ అధిష్టానం ఆశీస్సులతోనే కమలాకర్ రెడ్డి దుబ్బాకలో యాక్టివ్ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఫైర్ బ్రాండ్గా తెలంగాణలో పేరు తెచ్చుకున్న రఘునందనరావు సొంత టికెట్ విషయంలో ఇబ్బంది పడుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే సైడ్ చేసే యత్నాలు జరుగుతున్నాయని ఆయన వర్గీయులు అంటున్నారు. దుబ్బాకలో విజయం సాధిస్తే రఘునందనరావు క్రేజ్ ఇంకా పెరుగుతోందని, అది ఇష్టం లేకనే టికెట్ కట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నది వారి వాదన. అయితే రఘునందనరావు మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. మరి బీజేపీ నాయకత్వం చివరికి ఎవరి వైపు మొగ్గు చూపిస్తుందో మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. Subscribe us and press the bell icon for more interesting updates.